వెల్కమ్ టు లైఫ్ లైన్ స్మైల్ ది లిజనింగ్ ఎవరికి చేస్తారు అదే విధంగా ఫిక్స్డ్ టీత్ ఎలా అమరుస్తారు హెయిర్ అండ్ స్కిన్ సమస్యలకు పరిష్కారాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కల్పన పార్థ డెంటల్స్ నుంచి వార్త మాట్లాడదాం నమస్తే డాక్టర్ ముందుగా మన నేచురల్ టీత్ ఊడిపోతే ఫిక్స్డ్ టీత్ ఆర్టిఫిషియల్ టీత్ ఎంతవరకు అవసరం అంటారు 100% అవసరం చాలా వరకు కూడా మన టీత్ అవసరాలు వాటి ఫంక్షన్స్ తెలియట్లేదు వాటి ఇంపార్టెన్స్ తెలియట్లేదు లైఫ్లో మన లైఫ్ స్టైల్లోని అంటే మన జీవన విధానంలో ఒక భాగమే టీత్ ఇప్పుడు మనం స్పష్టంగా మాట్లాడాలనుకోండి మనకి టీత్ కావాలి మనం చక్కగా నవ్వి ఎవరైనా విషయాలనుకోండి మనకి టీత్ కావాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం పూర్తిగా నమిలి తిన్న ఆహారం మాత్రమే జీర్ణమవుతుంది అలా పూర్తిగా నమిలి తినడానికి కావాల్సింది టీత్ అయితే ఇందులో ఏంటంటే మొత్తం అన్ని టీత్ 32 టీత్ అంటారు 32 టీత్లో 4 టీత్ విజ్డమ్ టీత్ ఉంటాయి అవి అన్వాంటెడ్ టీత్ మనకు పనికిరావవి 28 టీత్ మటుకు బాగా ఇంపార్టెంట్ టీత్ ఆ 28 టీత్లోని మోలార్స్ అంటే దంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తాయి ఒకటి మన ఫుడ్ని గ్రైండ్ చేయడానికి ప్లే చేస్తాయి రెండోది మన ఫేషియల్ మజిల్స్ తొందరగా జారిపోకుండా మొహం మీద ముడతలు రాకుండా లోపలి నుంచి సపోర్ట్ చేసే దంతాలు మాత్రమే సో మీరు అందంగా యంగ్గా ఎక్కువ కాలం ఉండాలి అంటే దంతాలు ఉండాలి ముందర పళ్ళు ఉంటే మాత్రం సరిపోదు సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఉంటాయి ఇంట్లో ఒకటి రెండు పళ్ళు పోయినాయి అనుకోండి మనకి జరిగే నష్టాలు చాలా వరకు తెలియడం లేదు అందరికీ కూడా ఒక పన్ను పోతే మనకి 25% నమిలి తినే సామర్థ్యం తగ్గిపోతుంది రెండో పక్క మాత్రమే నమిలి తినడం వల్ల అటుపక్క మొత్తం ప్రెషర్ పడి తొందరగా పళ్ళు అరిగిపోవడానికి గమ్ ఇన్ఫెక్షన్స్ పికప్ చేయడానికి అలాగే ఇక్కడ టెంపోరో మాండిబులర్ జాయింట్ అనేది ఉంటుంది ఆ జాయింట్ మీద ప్రెషర్ పడి ఇక్కడ రెగ్యులర్గా పెయిన్ రావడానికి నోరు ఓపెన్ అయితే మళ్ళీ క్లోజ్ అవ్వకుండా ఈ జా అనేది దెబ్బతింటుంది ఇవి లైఫ్ టైం కాంప్లికేషన్స్ అండి మూడోది ఏంటంటే అపీరెన్స్ కూడా పాడవుతుంది ఒక పక్క పన్ను లేని వైపు తొందరగా దవడలు జారిపోతాయి పన్నున్న వైపు దవడలు నీట్గా ఫిట్గా ఉంటాయి రౌండ్ ఫేస్ ఉంటుంది సో మీకు ఫేస్ అనేది డిఫార్మిటీ వచ్చేస్తుంది ఐదో ప్రాబ్లం పన్నుకి జరిగే లక్షణం ఉంటుంది ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఒక్క పన్ను లేదో ఆ ప్లేస్లోకి గట్టిగా ఉండాల్సిన పళ్ళు మెల్లగా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయి గ్యాప్స్ రావడం వల్ల అగైన్ స్మైల్ ప్రాబ్లం ఉంటుంది సందుల్లో ఫుడ్ ఎరికి స్మెల్ రావడం ఉంటుంది ఫుడ్ ఎప్పుడైతే సందుల్లో ఇరుక్కుపోయిందో గమ్ ఇన్ఫెక్షన్స్ రావడానికి తొందరగా పళ్ళు లూజ్ అయిపోవడానికి మనమే కారణమవుతాం ఇవన్నీ జరిగేది ఒక్క పన్ను పోతే వెంటనే రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఎప్పటికైనా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చేయించుకుంటున్నారు అందరూ వచ్చి ఎప్పుడు అంటే ఎక్కువ కాంప్లికేషన్స్ అయిపోయాక మొత్తం పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేయించుకోవడం మిగతా పళ్ళన్నీ ఎఫెక్ట్ అయిన తర్వాత అన్ని పళ్ళని సరి చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు మేమిచ్చే అవేర్నెస్ ఏంటంటే ఎవరికైనా ఒకటి లేదా రెండు పళ్ళు పోయినాయి అనుకోండి వెంటనే దాన్ని రీప్లేస్ చేసుకోండి అప్పుడు మిగతా పళ్ళు హెల్తీగా ఉంటాయి తక్కువ సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ అయిపోతుంది తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అయిపోతుంది అట్ ద సేమ్ టైం మీ ఫేస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మీరు అదే బ్యూటీని లైఫ్ టైం మెయింటైన్ చేస్తారు